ఐదడుగుల పదంగుళాల ఎత్తు 75 కేజీల బరువు కూడా లేని రెవట్లాంటి శరీరం పల్సగా ఉండే ఒళ్ళు తీక్షణంగా ఉండే కళ్ళు చిన్నప్పుడు ఎలాగైతే ఆడుకుని ఎట్లా వాడి మనస్తత్వం ఎలా ఉండేదో పెద్ద అయ్యాక కూడా అదే విధంగా లోతు మనిషి ఎవరితో ఇప్పుడు అందరితో ఉన్నా కానీ వాడు ఒక్కడే ఉంటాడు వాడు నచ్చే గుణం నాకు వాడు ఎక్కువ ఉండకుండా సింప్లిసిటీ అదే నాకు నచ్చే గుణం సినిమాలో ఎట్లా నిజాయితీగా ఉంటాడో అదే విధంగా మా మా మామూలుగా కూడా వాడు అంత నిజాయితీగా ఉంటాడండి అందుకే వాడిని వాడికి అంత రెస్పాన్స్ వస్తుంది నేను పవన్ కళ్యాణ్ పర్సనల్గా తన మిత్రులకి కానీ తనకి చాలా సన్నిహితులకి కానీ అంత మౌనంగా వెనకాల ఉండి సాయం చేయడం అనేది నేను నా కళ్ళారా చూశాను అలసత్తైన మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు సో ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు ఇంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు యాక్షన్ అనగానే వచ్చి కట్ అనగానే వెళ్ళిపోయే హీరోయిజం కాదైంది ఆయన స్థాయి వేరు ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పంటారు కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు అలాంటి ఆయన చెప్పంటారా స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్ అలాంటి ఆయన చెప్పంటారా I've always been very vocal about the fact that I am a fan of Power Star. Power Star the human being, not Power Star the actor, because naaku avakasam ochindi. I know him personally and I know that he's super human being. The Pawan, the Kalyan, the Power, the Star. Pawan Kalyan garu. Chokuvira image chustunna sepu naa gurtochina vyakti evaro telusa? Yes. Tane gurtukochadu. Babai. Antakanna mukshutiga honest ga unde vyakti nenu nas life lo chodaledu. Kaadu chodaledu. I've always been a big fan of Mr. Chiranjeevi. Wow. And Mr. Pawan Kalyan. So, you know, I would love to act with them. I would, you know, they have such great content, all South films. I truly respect and admire them. There's some great actors from Pawan Kalyan to Rajni sir to Okay. I like Power Star. నచ్చింది ఏంటంటే ఈజ్ అమేజింగ్ ఐ రిమెంబర్ మహేష్ బాబు సినిమా అర్జున్ పైరసీ ప్రాబ్లమ్ హీ హ్యాడ్ అండ్ మహేష్ బాబు రియలీ వెంట్ ఆల్ అవుట్ అండ్ యునో లైక్ యునో హీ రియలీ హీ వాంటెడ్ సపోర్ట్ టు యునో పైరసీని ఎలా మనం ఫైట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అండ్ జాయిన్ యునో అండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ చాలామంది ఏమో వీళ్ళకి వీళ్ళ సినిమా పబ్లిసిటీ అయిపోతుంది ఎందుకు యూనో దే హ్యావ్ దట్ ఆయన ఎంత జెన్యున్ అంటే దట్ టైమ్ ఐ థాట్ దట్ ఇస్ అన్ అమేజింగ్ క్వాలిటీ యూనో అండ్ మహేష్ ఆల్సో వాజ్ రియలీ టచ్డ్ అండ్ సంథింగ్ జెన్యున్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్ ఇట్ విల్ బి గ్రేట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ బట్ దట్స్ ఆల్ దట్ ఇస్ ఈరోజు పవన్ స్టార్ అనగానే ఆంధ్రదేశమే కాదు తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ సిన్సియర్ ట్రూత్ఫుల్ హీరో వర్షిప్ పవన్ కళ్యాణ్ హి హాస్ ఎ స్టైల్ ఆఫ్ హిస్ ఓన్ దే లైక్ హిస్ స్టైల్ ఇస్ నోన్ ఫర్ ఇట్ ఎందుకంటే అందరికీ తెలుసు అండి ఆయన ఆంధ్రప్రదేశ్ లో ప్రేక్షకులు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అది కరాటే నేర్చుకుని హి హాస్ డన్ ఇట్ राजनीति
సినిమా నష్టాలు వచ్చాయి కొంతమంది బయర్స్ కి ఎవరు అడగకుండానే అతనే అనౌన్స్ చేశాడు నో నేను నా డిస్ట్రిబ్యూటర్లకి నేను కాంపెన్సేట్ చేస్తాను అది అతని మనసు గతంలో కూడా చేశాడు అది ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాకు ఎవరిని చూసినా అలా అనిపిదు కళ్యాణ్ బాబు ఒక్కని చూస్తే అలా అనిపిస్తుంది స్టార్ రియల్ స్టార్ అంటే డాన్స్ లేసేసిన మాత్రాన స్టెప్ లేసేసిన మాత్రాన ఫైట్ చేసిన మాత్రాన పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసిన మాత్రాన స్టార్ అయిపోరు స్టార్ అనేది లోపల ఉంటుంది పవన్ కళ్యాణ్ శాన్ కోశల్ గారితో పంజాబీస్డ్ హిందీ మాట్లాడుతున్నారు ఇటు కొరియోగ్రాఫర్ తో తమిళ మాట్లాడుతున్నారు నాతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు విష్ణువర్ధన్ గారితో తమిళ మాట్లాడుతున్నారు ఇంకోటి తెలుగు మాట్లాడుతున్నారు లాంగ్వేజెస్ పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే మనసా వాచా కర్మణ ఆయన ఏం ఆలోచిస్తారు మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏదో చేస్తారు ఆయన ఐ లైక్ హిమ్ మోర్ యాజ్ ఎ పర్సన్ వస్తుంటే కళ్యాణి అడుగుతుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత సింపుల్గా మనతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు ఎకానమీలో ఆయన పవర్ స్టార్ అంటే ప్రైవేట్ జెట్లు ఆయన అలా వస్తారంటే అమ్మ ఆయన్నే అదులుకునే వచ్చారు ఇక్కడికి మీ అందరి కోసం అని అని చెప్పా సో మనం ఆయన దగ్గర ఆయన సింపుల్ సిటీ నేర్చుకోవాలి అండ్ ఎంత కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి మనిషిగా అత్యున్నతమైన వ్యక్తి అన్నాను నేను పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఫ్యాన్ నా అన్నయ్య పవన్ కళ్యాణ్ నాకు పెద్ద లైఫ్ ఇచ్చింది అప్పటి నుంచి నా లైఫ్ మారింది నా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ సునీల్ ఒకసారి అన్నారే చాలా మంచి మాట అన్నారు సునీల్ ఇప్పుడు నువ్వు పక్కోడికి ఏం జరగాలనుకుంటున్నావో అది నీకు ఫస్ట్ జరుగుతుంది నువ్వు పక్కోడు బాగుండాలనుకుంటే ఆడికంటే 100 times నువ్వు ఫస్ట్ బాగుంటావు ముందు నీకు జరుగుతుంది తర్వాత ఆడికి జరుగుతుంది పక్కోడు బాగోకూడదు అనుకుంటే నువ్వు ముందు బాగో నీకు 100 times బ్యాడ్ జరుగుతుంది సో అది రాశారు ఇదిలోనే గీతలోనే ఫస్ట్ లైన్ అది యద్భావం తద్భావతే నువ్వేం భావిస్తావో నీకు అదే జరుగుతుంది చాలా డివోషనల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ కళ్యాణ్ బాబు ఎలాంటిది అంటే వెరీ హ్యూమన్ ముక్కుసూటిగా నిజాయితీగా అనవసరం విషయంలో కంటే ఏదైనా ఒకటి పట్టుకున్నాడంటే దాన్ని ఎండ వరకు వెళ్తాం కళ్యాణ్ బాబు వాడిని దగ్గర నుంచి గమనిస్తే ఇలాగ ఏమన్నా ఉంటాడా పాజిబిలిటీ ఉంటుందా ఈ టైప్లో జీవించడం అనిపిస్తుంది అంత క్లియర్గా అంత ఓపెన్గా ఒక్కోసారి నాకు కూడా చిరాకు వచ్చే రేంజ్లో ఉంటుంది ఏంటి ఇలా ఎలా కుదురుతురా నువ్వు ఇలా ఉంటావని అంటే మనం నేను ఉండలేను యాక్చువల్గా అలాగా అలాంటి వ్యక్తిత్వం వాడు అండ్ వాడు ఎంతమందికి ఎన్ని రకాలుగా చేసినా అసలు బయటికి రాదు చాలా సైలెంట్గా చేస్తాడు ఏం పని చేస్తాడు అలాంటి మంచి వ్యక్తిత్వం అండ్ అసలు భయం లేని అది ఫియర్లెస్ ఇలాంటి వ్యక్తి జాతి తాలూకు ఆశల్ని ఇంతలా శాసిస్తాడని బహుశా అతని కన్నా వాళ్ళ అమ్మానాన్న కూడా ఊహించుకోకపోవచ్చు.